ఏవైనా మంచి వాళ్ళకు రోజులు కాదురా. అవును పెద్దమ్మా, చెడ్డ వాళ్ళకి రోజులు. చావలేరా, ఇలా చూడు. ఏంటది నేనుంది? నువ్వు ఇక్కడ 3 పూట్ల మెక్కుతూ కూడా బందిఖానాలో ఉన్న ఏడుస్తున్నావు. అక్కడ నీ అత్తమున్న కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదట నీ చెల్లెలు. మా చెల్లెకి తిండి కూడా సరిగ్గా పెట్టలేదా? ఎవరు చెప్పాడు పెద్దమ్మా? ఎవడైతేనే వల్ల కట్లో గుర్తులే. తెలిసిందా? ఇక్కడైనా జాగ్రత్తగా ఉంది. ఎక్కడరా, మా చెల్లెని చూసిస్తాను. ఎప్పుడనగా వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావే? పాలముకు రావే అంటే ఊర్లో పెత్తనాలు చేసుకొస్తున్నావా? ఏమి ఆ పాలం ఇలా ఇవ్వు. అత్తా, పాలు చేయిచారి చెంబు కింద పడి పాలన్నీ ఉలిగిపోయాయి. తిరిగి పాలు పాలన్నీ నేల పాలు చేసావా? నిన్ను నువ్వా తను దూర తంతు లేదు మెడక గొడ్డు అని ఎక్కడికి తీసుకెళ్తావరా? ఎక్కడికైతే నీకే. మా చెల్లెకి సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదట. నేను ముష్టించలే సరే, మా చెల్లెకి కడుపుండా తిండి పెట్టగలను. ఏడిచావు, నువ్వంటే గుండ్రాయిలా ఉన్నావు. 4 నిమిషాలు తిరిగి ముష్టి ఎత్తుతావు. ఒరే, దాన్ని నీతో కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. రే, ఇవ్వమని చెప్పడానికి రాచెల్లాయ్. హలో, అలా దిష్టి బొమ్మల చూస్తూ నుంచుతారేవయ్యా? వీడికి 4 చివాకి పెట్టక. గురు ప్రసాద్, ముక్కు రోజు పడి తీసుకెళ్తే ఏమన్నట్టు? డబ్బు సంపాదించి పోషించొద్దు. ఏ, నువ్వు సంపాదించలేనా? మా చెల్లెకి అన్నం పెట్టలేనా? మా మంచి మాట అన్నా కానీ బాబు, అదంత పేరుకేడు పని కాదు. కష్టపడాలి, పని చెయ్యాలి, డబ్బు సంపాదించాలి, పెద్దవారు అవ్వాలి. అప్పుడు తీసుకెడితే అందరూ సంతోషిస్తారు. ఊరుగా తిరిగేలా సరే, ఏదో ఒక పని చేసుకుంటాను. కష్టపడి డబ్బు సంపాదిస్తాను, పెద్దవాళ్ళు అవుతాను. మా చెన్నై కోసం ఏమైనా చేస్తాను. వస్తాను చెన్నై.